హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ జవాన్తో లింకులు ఉన్నాయా పరిటాల కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు ఏపీ మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయా తాజా పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయి గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పరిటాల సిద్ధార్థ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఐదు లైసెన్సులు తీసుకుని ముప్పై రెండు క్యాలబార్ పిస్టల్ కొన్నారు దాని కాల పరిమితి రెండు వేల పంతొమ్మిదితో ముగియడం అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు అయితే ఆయన బ్యాగేజీలో లభించినవి ఐదు పాయింట్ ఐదు ఆరు క్యాలిబార్ తూటాలు ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్కు సంబంధించినవని తెలుస్తోంది ఈ నేపథ్యంలో సిద్ధార్థ వద్ద ఐదు పాయింట్ ఐదు ఆరుకు చెందిన అక్రమ ఆయుధం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది సాధారణంగా నిషేధిత తుపాకీ తోటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులుగా భావించి విడిచిపెట్టారు అయితే సిద్ధార్థును మాత్రం వివరణ కోరుతూ సిఆర్పిసి నలభై ఒకటి ఏ క్రింద నోటీసులు జారీ చేసి వదిలివేయడం గమనార్హం సిద్ధార్థ వద్ద లభించిన తోటాకు ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభించిన తోటాలకు లింకులు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి అస్సాంలో పనిచేసే అనంతపురం జిల్లా ములకర్నూరుకు చెందిన ఓ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ పదిహేడున బెంగళూరు వెళ్లేందుకు బాగ్ డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజీలో ఐదు పాయింట్ ఐదు ఆరు క్యాలిబర్కు చెందిన వంద ప్యాల్చని తోటాలు లభ్యమయ్యాయి దీని మీద పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు దీనికి తోడు ఆ కానిస్టేబుల్కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ మీద శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్లో బుల్లెట్తో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన మద ఆయుధ చట్టం క్రింద కేసు నమోదు చేశారు తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ తన కుటుంబ సభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్పోర్ట్కు వచ్చారు ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చిన ఆయన తన బ్యాగేజ్ను కౌంటర్లో అప్పగించారు విమానాశ్రయ అధికారులు బ్యాగ్ను స్కానింగ్ చేశారు ఈ నేపథ్యంలో అందులో ఐదు పాయింట్ ఐదు ఆరు ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్ఛార్జ్ ఏ సన్యాసి నాయుడు బుల్లెట్తో పాటు సిద్ధార్థను వారికి అప్పగించారు పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్స్డ్ ఆయుధం ఉందని ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ తెలిపారు బ్యాగ్లో బుల్లెట్ ఉందన్న విషయం తెలియక విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు ఆయనతో ఆయుధ లైసెన్స్కు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సిఆర్పిసి నలభై ఒకటి ఏ క్రింద నోటీసులు జారీ చేశారు దీని మీద మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయుధ లైసెన్స్కు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు